హాయ్ గాయ్స్, లాస్ట్ టైం స్పిన్ మధ్యలో ఆపేసినప్పుడు కొంచెం బాధ అనిపించింది. బట్ ఈ వీడియోలో గాయ్స్ నేను ఎంత యూస్ అయినా స్పెండ్ చేసి ఆ స్పిన్ తిప్పి ఐటెం అయితే సంపాదిస్తాను, ఎందుకంటే అవుట్ఫిట్ నాకు కొంచెం నచ్చింది. సరే ఆలస్యం ఎక్కడ, స్పిన్ స్టార్ట్ చేద్దాము. ముందుగా నాకు బీజమై వాళ్ళు రాయల్ పాస్ అయితే సెండ్ చేశారు ప్రతిసారిలాగా, దాన్ని మ్యాక్స్ వచ్చేద్దాము. ఆ తర్వాత మనం వెళ్ళి స్పిన్ తిప్పడం మొదలు పెడతాము. ముందుగా వాళ్ళు ఇచ్చిన ఆర్పిని యూస్ చేసి నేను మ్యాక్స్ అవుట్ చేయడానికి ట్రై చేశాను. మ్యాక్స్ అవుట్ అవ్వదు కదా, ముందుగా అప్గ్రేడ్ చేశాను. అండ్ ఇప్పుడు మ్యాక్స్ అవుట్ చేయడానికి నేను వెళ్ళి ఆర్పి యాక్టివిటీ ప్యాక్స్ అయితే పర్చేస్ చేస్తాను. సో ఆర్పి యాక్టివిటీ ప్యాక్స్ గురించి మీ అందరికి ఆల్రెడీ తెలుసు, వీడియోస్ ఇంతకుముందు చాలాసార్లు చేసి ఉంచాను. అండ్ ఈసారి ట్రిక్ ఏంటంటే ఆర్పి యాక్టివిటీ ప్యాక్స్ కొనడం వల్ల మనకి కొంత లాభం ఉంటుందన్నమాట. ముందుగా నేను కొనేస్తాను, నాకండి. నేను టోటల్గా ఆరు యాక్టివిటీ ప్యాక్స్ కొంటున్నాను, 6000 యూసీ అవుతుంది. పర్చేజ్ అండ్ మ్యాక్స్ అవుట్ గైస్. ఇప్పుడు ఈ రివార్డ్స్ అన్ని కలెక్ట్ చేయడం టైం బొక్క. ఇప్పుడే నేను ఒక ట్రిక్ గురించి చెప్పబోతున్నాను. ట్రిక్ ఏం లేదు, ఇప్పుడు మనం 6000 యూసీ స్పెండ్ చేసాం కదా ఆర్పి యాక్టివేట్ ప్యాక్స్ అంటే, మళ్ళీ మనం రాయల్ పాస్ కంప్లీట్ చేస్తే మన 6000 యూసీ తిరిగి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇదంతా ఏదో చెప్తున్నానంటే, బీజంలో ఒక ఈవెంట్ నడుస్తుంది. ఈవెంట్లు కనుక మనం యూసీ స్పెండ్ చేసామంటే మనకి ఫ్రీ మెటీరియల్స్ ఇస్తున్నారు. అండ్ ఇప్పుడే నేను 6000 యూసీ స్పెండ్ చేశాను కాబట్టి దానికి తగ్గ మెటీరియల్స్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు అనమాట. అండ్ దీంతో కూపన్స్ కూడా ఇస్తున్నాడు, మినీ మెటీరియల్స్ ఇస్తున్నాడు. ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటాను, కూపన్స్ మనకి స్పిన్లో ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇవన్నీ మనకి ఫ్రీ ఐటమ్స్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనం యూసీ స్పెండ్ చేస్తాం, ఎక్కడ స్పెండ్ చేస్తాము, ఆర్పి యాక్టివిటీ ప్యాక్స్లో స్పెండ్ చేస్తున్నాం కదా. ఆర్పి మిషన్స్ కంప్లీట్ చేస్తే మళ్ళీ మన యూసీ మొత్తం తిరిగి వచ్చేస్తుంది అనమాట, 6000 యూసీ కాస్త. సో ఇక్కడ నాకు ప్రాబ్లమే లేదు, నా 6000 యూసీ మళ్ళీ నాకు తిరిగి వచ్చేసి ఇది మిషన్స్ కంప్లీట్ చేశానంటే కనుక. ఇప్పుడు ఐటమ్స్ అన్నీ కలెక్ట్ చేసి పడేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా, లేటు చేయకుండా సబ్ అని మనం స్పిన్స్ తిప్పేద్దాము. అండ్ స్పిన్ మధ్యలో ల్యాగ్ గీగ ఏమైనా యానిమేషన్స్ సహా ఎడిట్ చేసి మీకు సింపుల్గా షార్ట్గా మీకు ఇచ్చేద్దాము. నేను నీట్గా చూపిస్తున్నాను అనమాట. అండ్ అంతకంటే ముందు గైస్, మీకు జస్ట్ మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తూ మనీ ఆన్ చేయడానికి ఒక యాప్ చెప్తాను. జూపీ అని రీసెంట్గా ఒక కొత్త యాప్ వచ్చిందనమాట, దీంట్లో నిజంగానే మనీ వస్తుందని మా ఫ్రెండ్స్ చెప్పారు, అందుకని మీ అందరికి సజెస్ట్ చేస్తున్నాను. సో యాప్ ఎలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. లూడో తెలుసు కదా, లూడో గేమ్ ఆడి మనం మనీ సంపాదించవచ్చు అనమాట. యాప్లో మనం రెండు విధాలుగా సంపాదించవచ్చు. ఫస్ట్ది మెయిన్ థింగ్ వచ్చేసి, ముందుగా మీరు సైన్అప్ అవుతారు. సైన్అప్ అయితే మీకు 10 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్య ఎంతో కొంత వచ్చింది. అంత రావాలంటే కనుక మన రిఫర్ కోడ్ యూస్ చేయండి, అండ్ మన రిఫరల్ లింక్ యూస్ చేయండి. అక్కడి నుంచి వెళ్ళారంటే కనుక మీకు 10 to 100 మధ్యలో ఎంతైనా వచ్చింది. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయడం. మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేశారంటే కనుక మీకు 20 రావచ్చు, 30 రావచ్చు, 40 రావచ్చు, 100 కూడా రావచ్చు అనమాట. అలా వ్యారీ అవుతూ ఉంటుంది. మీరు ఎంతమందికి రిఫర్ చేసుకోవచ్చు, ఎంత మనీ అయినా ఉంచవచ్చు. అండ్ థర్డ్ మెథడ్, మూడోది కూడా చెప్పడం మర్చిపోయాను. మూడోది ఏంటంటే లూడో ఆడి సంపాదించవచ్చు. లూడో మ్యాచ్ చూడండి కేవలం రూపాయికి అనమాట. ఇలా మనం ఫ్రీ మ్యాచెస్ కూడా నడుస్తుంటాయి. ఇలా కూడా మనం లూడో మ్యాచెస్ విన్ అయ్యి లేదంటే రిఫర్ చేసి ఇలా ఈ యాప్ ద్వారా చాలా మనీ దాకా ఎర్న్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్లోనే మీకు లింక్ ఉంటుంది, యూస్ చేయండి. అంటే ఒకసారి ట్రై చేయండి, ఇప్పుడు డౌన్లోడ్ చేసి ఒక గంట ట్రై చేయండి, ఒక ఇద్దరు ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. మీకు ఈజీగా డబ్బులు వచ్చేస్తాయి అనమాట. అండ్ మన సైన్అప్ ఉంది కదా, మన లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇన్స్టెంట్ మనీ వస్తాయి. దాన్ని విత్డ్రా కొట్టేసేసుకోండి ప్రస్తుతానికి మాత్రం, తర్వాత రిఫర్లో ఎన్ని చేసుకోవచ్చు. సో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి గాయ్స్, డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా స్పిన్స్ తిప్పడం మొదలు పెడదాము. సో ప్రస్తుతం అకౌంట్లో ఉన్న యూసీ చూడండి, 3800 యూసీ ఉన్నాయి కదా. అండ్ మనకి మధ్యలో యూసీ అయిపోతే 3000కి ఈ ఐటమ్ ఏం రాదు, అందరికీ తెలుసు. మధ్య మధ్యలో ఏంటంటే, ఇందాక నేను 6000 యూసీ స్పెండ్ చేశాను కదా మిషన్స్ కంప్లీట్ చేసి, అప్పుడప్పుడు 1000 కూడా లోడ్ చేసుకుంటూ ఉంటాను. అదైతే గమనించండి మీరు. సో కొన్ని సింగిల్స్ అయితే తిప్పాను, అంటే ఇందాక మనకి కూపన్స్ వచ్చినాయి కదా, 50 కూపన్స్ చాలా వచ్చినాయి, అవి యూజ్ అయిపోతున్నాయి అనమాట. ఇప్పుడు కేవలం 10 యూసీకి నేను ఒక స్పిన్ తిప్పగలుగుతాను. యాక్చువల్గా సింగిల్ స్పిన్స్లో మీకు ఎప్పుడు ఐటమ్స్ రావు అనమాట, బట్ నాకు లక్కీగా ఒక మెటీరియల్ అయితే వచ్చింది. హ్యాపీ ఫర్ దట్. మెటీరియల్స్ ఇప్పటికే ఒక 10 పైన ఉన్నాయి అనమాట, తర్వాత ఏదో గన్ స్కిన్కి అయితే యూస్ చేసేద్దాము. ఇప్పుడు 10 స్పిన్స్ అయితే తిప్పుతా. యానిమేషన్ ఆఫ్ చేసి ఉంచాను, బట్ పెద్ద ఐటమ్స్ ఏం రాలేదనమాట. ఇంకో 10 ఐటమ్స్ అయితే తిప్పుతాను. సార్ కూడా అంతేం లేవు, ఒక్క మెటీరియల్ వచ్చినా బాగుండేది, అన్నీ జెమ్స్ వచ్చేసి వచ్చినాయి. ఇంకో 10 స్పిన్స్. నైస్ గైస్, ఫైనల్లీ ఒక జెమ్ అయితే వచ్చింది. ఇంకా మనకి ఎన్ని కావాలి, ఇంకా 4 కావాల్సి వచ్చింది. సరే ఇంకో 10 స్పిన్స్ అయితే తిప్పుతాను. ఈసారి సైడ్లో మెటీరియల్ కలెక్ట్ చేయడానికి వచ్చింది చూడండి, 150 స్పిన్స్ తిప్పినందుకు 250 కంప్లీట్ చేస్తే ఇంకో జెమ్ ఇస్తాడు అనుకుంటా. ఇంకా 4 కావాలి, ఓకే ఒకటి రిడీమ్ చేయొచ్చు. బట్ ఒక కొత్త స్పిన్ వచ్చింది కదా, ఇది సంథింగ్, ఇదేందుకు కూడా చూడటానికి బాగుంది. ఒక స్పిన్ తిప్పేద్దాము, దీంట్లో పెద్దగా రావు, దీంట్లో చాలా స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం దాంట్లో సగాని వరకు వచ్చాం కదా. ఓ నైస్ యానిమేషన్, ఓకే ఒక మెటీరియల్ వచ్చింది, ఇంక వద్దులే. ఇప్పుడు మనం ఇందాక దాంట్లో సగానికి వచ్చాము, మళ్ళీ దీంట్లో మొదటి నుంచి వెళ్ళామంటే 20000 యూసీ అవుతుంది. సరే ఇక్కడ 10 స్పిన్స్ అయితే తిప్పుతా.
ఓకే పర్వాలేదని అనుకోవచ్చు. ఒక మినీ మెటీరియల్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే టోకెన్స్ చాలా వచ్చినాయి కదా, ఒక మెటీరియల్ని అయితే రిడీమ్ చేద్దాం. మెటీరియల్ కదా, జెమ్ని రిడీమ్ చేస్తాను వెళ్ళి. 50కి ఒక జెమ్ ఇస్తున్నాడు. ఓకే టోటల్గా 3 జెమ్స్ వచ్చింది. ఇంకా 3 జెమ్స్ మాత్రమే గైస్, చూస్తూ ఉండండి. ఇంకా 10 స్పీస్ అయితే చెప్పేస్తా. పెద్దగా రాలేదు, ఇంకా 300 యూసీ మాత్రమే మిగిలి ఉన్నాయి. మిషన్స్ కంప్లీట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను కొన్ని సింగిల్ స్పిన్స్ తిప్పుతాను. ఆ తర్వాత ఒక 3-4 గంటలు కష్టపడి మళ్ళీ స్పిన్స్ తిప్పుతాము 1000 యూసీ వచ్చిన తర్వాత. సో ఒక 2 అవర్స్ మిషన్స్ కంప్లీట్ చేశాను, 1000 యూసీ మళ్ళీ నాకు తిరిగి వచ్చినాయి అనమాట. సరే ఇంకో 10 స్పిన్స్ అయితే ఇప్పుడు తిప్పుతాను. ఒక్క జెమ్ వస్తే సరిపోతుంది. ఓకే గ్లైడర్ వచ్చింది, నైస్ నైస్ నైస్. సెట్ అయిపోయింది అవుట్ఫిట్కి మాత్రం ఇది, నైస్. నేను మళ్ళీ దీనికి ఎక్స్ట్రా స్పెండ్ చేయాలనుకున్నాను, సరిపోయింది వచ్చేసింది. ఇప్పుడు స్పిన్స్ తిప్పుతామా లేదంటే 400 నెక్స్ట్ మిషన్స్ కంప్లీట్ చేసి వద్దామా అని నాకు అర్థం కావట్లేదు. సరే స్పిన్స్ తిప్పేస్తాను, సింగిల్స్ తిప్పుతాను. నేను అనుకుంటానే ఉన్నా సింగిల్స్ పెద్దగా ఏం రాదని. సరే ఇంకో 2 అవర్స్ కష్టపడి మళ్ళీ మిషన్స్ కంప్లీట్ చేసుకొస్తాను, ఆగండి గైస్. ఓకే మళ్ళీ 1000 అయితే వచ్చేసినాయి. ఇప్పుడు మీటర్ చాలా దగ్గరగా ఉంది, లక్ మీటర్ చూడండి, 100కి దగ్గరగా ఉందన్నమాట. సో 10 స్పిన్స్, ఈసారి జమ్ ఖచ్చితంగా వచ్చేసింది నాకు తెలిసి అనుకున్న. ఓహో నైస్ నైస్, బైక్ స్కిన్ కూడా వచ్చింది జెమ్తో పాటు. చాలు చాలు, మళ్ళీ దీనికి ఎక్స్ట్రా స్పిన్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని ఐటమ్స్ వచ్చేస్తున్నాయి. అండ్ లిమిటెడ్ 4 అయినాయి అనమాట, ఇంకా 2 కావాలి, ఇంకా 2 వస్తే సరిపోతుంది. ఇంకా మిషన్స్ కంప్లీట్ చేసి వస్తాను, ఆగండి. ఓకే సార్ కొంచెం టైం ఎక్కువే పట్టింది మిషన్స్ కంప్లీట్ చేయడానికి. సో ఇంకో 10 స్పిన్స్ అయితే తిప్పుతున్నాను. వాట్, మళ్ళీ గ్లైడర్ వచ్చింది. ఓకే గ్లైడర్, నైస్ 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 నైస్, ఇది సూపర్ అసలు. ఇంకా ఒక్కటి మాత్రమే ఈ 10 స్పిన్స్లో అయిపోతే సరిపోతుంది. ఒకే ఒక్కటి. ఓకే గైస్, బా లక్ మీటర్ అవ్వకుండానే వచ్చేసింది. చాలు 6 జెమ్స్ అయితే వచ్చేసినాయి గైస్. ఇప్పుడు వెంటనే వెళ్ళి అవుట్ఫిట్ని కొట్టేద్దాము. అండ్ ఇప్పుడు టోకెన్స్ 47 ఉన్నాయి కదా, ఇంకొక 3 జెమ్స్ వస్తే 50 అవుతాయి, దాంతోపాటు ఒక పెద్ద జెమ్ని తీసుకోవచ్చు. సో కొన్ని స్పిన్స్ తిప్పుతాను. ఓకే ఒకటి వచ్చింది, 2 వచ్చాయి 3, మా చాలే. టోటల్గా 50 కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నేను వెళ్ళి అవుట్ఫిట్ని తీసుకుంటాను అండ్ జెమ్ని కూడా రిడీమ్ చేస్తాను. ఫస్ట్ జెమ్నే రిడీమ్ చేద్దాం పదండి. ఓకే నైస్, ఒక జెమ్ అయితే వచ్చేసింది. టోటల్గా ఇప్పుడు 7 జెమ్స్ ఉన్నాయన్నమాట. మనం ఒక అమౌంట్ కూడా తీసుకోవచ్చు బో పండిపోవడమే. అండ్ ఇంకా అవుట్ఫిట్, ఇది గైస్ అసలైన అవుట్ఫిట్. నాకు ఎందుకు కావాలనిపించింది అంటే కొత్త రకం కనిపించింది, ట్రాన్స్పరెంట్ ఉంది అవుట్ఫిట్లో, అందుకని నాకు కొంచెం కావాలనిపించింది. అసలు చూడండి అవుట్ఫిట్ చూడండి, విత్ ఎమోట్స్ చూడండి ఎంత బాగుందో. గేమ్లో తీసుకెళ్తే ఎలా ఉంటుంది నాకు తెలియదు, బట్ చూసిన వాటి నాకు కావాలనిపిస్తే కనుక కావాలంతే. ఇంకా అవుట్ఫిట్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకా ఒక్క జెమ్ మిగిలింది కదా, ఒక్క జెమ్ యూసీ కూడా పెద్దగా లేవు. బట్ నేను ఇంకా బ్యాక్గ్రౌండ్లో నేను స్పిన్స్ తిప్పుతాను. ఇంకొక జెమ్ వస్తే ఆ వెనకాల అది ఒకటి ఉంది కదా, హెయిరా ఏదో ఉంది చున్నీ లాంటిది తలకి, అది కూడా వస్తే సెట్ లాగుంటుంది అవుట్ఫిట్, చూద్దాం. సో ఇక్కడికైతే ఇంతే గైస్, ఇంకా ఇంత మించి నేనేం చేయలేనులే కానీ స్పిన్. ఈ యూసీ కూడా బీజమే వాడిచ్చాడు అది, లేదంటే గేమ్లో పెట్టడం బొక్క. అంతే గైస్, ఇక యాప్ చెప్పే కదా జూబీ అని, డౌన్లోడ్ చేసుకోండి. ఖచ్చితంగా రివర్స్ మీరు కొంచెం ఎక్కువే ఎర్న్ చేయొచ్చు అనమాట పాకెట్ మనీ కింద. అంతే గైస్, ఇక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఏం చేస్తారు గైస్, ఒక కామెంట్ చేయండి గైస్. ఖచ్చితంగా మీకు ఎలా అనిపించిందని మీ ఒపీనియన్ కామెంట్ చేసేసేయండి. అండ్ ఎక్స్ట్రా రాబోతుంది, కొత్త అవుట్ఫిట్స్ అండ్ కొత్త అప్డేట్ ఇవన్నీ రాబోతున్నాయి అనమాట మన ఛానల్లో కూడా. వీటితో పాటు వీడియోస్ కూడా రాబోతున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే గైస్, ఇక మరిన్ని వీడియోస్ తొందరగా మీ ముందు ఉంటాను. అందుకు టేక్ కేర్, గుడ్ బై అండ్ సీ యూ.